రావేలు గారు మాట్లాడుతున్నారు. ఒక మొక్కలో చెప్పాలంటే వాళ్ళ మీ అందరం ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ కూర్చున్నామంటే వాడ ఈ స్థాయికి రావటానికి నిర్మాత కానీ దర్శకుడిగా కానీ ప్రజలు కారణం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు. అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒకచోట పెట్టి చాంబర్ ద్వారా చాంబర్ కానీ ఈ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాళ్ళ చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం. థ్యాంక్ యూ. రాజు గారు మాట. సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే. సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకు చేయుతగా ప్రజలకు చేయుతగా ఉండటానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మేమందరం కూడా చాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామనే ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్కి 25-25 దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం. అలాగే చాంబర్లో ఇప్పుడు అంటే చిన్న చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వటానికి అవకాశం ఉండదు కాబట్టి చాంబర్లో చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ చాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం మహబూబాబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం. 128 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అకాల వరదలకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ఆపత్తు సమయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది. అలాగే ఈ మన తెలుగు ఫిల్మ్ చాంబర్ వారు అందరం కూడా కలిసి ఈ వరదలకి మనం అండగా ఉందాము అని సహాయంలో అండగా ఉందామని చెప్పిన పిదప మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుగా 2 రాష్ట్రాలకి 5-5 లక్షలు డొనేషన్ చేయాలనుకున్నాం. అలాగే రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం మా కౌన్సిల్ సభ్యులందరితో అన్ని యూనియన్లతో. ఇంకా ఒకరోజు వేతనాలు కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా అలాగే సభ్యుల దగ్గరికి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేము చాలా కార్యాచరణ చేసుకున్నాం. ఏదైనా సరే చాంబర్ వారు చెప్పినట్టుగా మేము మా సాధ్యమైనంత వరకు 2 రాష్ట్రాలకి మా కార్మికుల తరఫున ఎంత చేయగలమో అంత చేయడానికి మేము అన్ని విధాలా ప్రయత్నం చేసి చాంబర్కి సపోర్ట్గా ఉంటామని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతలకొతలమైపోయిన టైంలో మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు, ఇస్తున్నారు కూడా, ఇస్తారు ఇంకా కొంత కూడా. అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఇంతకుముందు మేము వైజాగ్లో చేసాం, అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు చాంబర్లో. ఆ చాంబర్ ప్రకారం ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. బాగా జరుగుతుంది, బాగా చేస్తారు అని అనుకుంటాను. ద గవర్నమెంట్ మెషినరీ అండ్ ఇండివిజువల్స్ అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్. అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం, సహాయం చేయటం, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆర్ దేర్. ప్లీజ్ షేర్ దట్ విత్ ఎవ్రీబడి ఎల్స్ సో దట్ ఇన్ దీస్ టైమ్స్ ఆఫ్ నీడ్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ ఆర్ కో సిటిజన్, కో హ్యూమన్ బీయింగ్. అలా చాలా మంచి కథలు ఉన్నాయి అండ్ వి కంగ్రాచులేట్ బోత్ ద చీఫ్ మినిస్టర్స్ ఫర్ ద రియలీ గుడ్ వర్క్ దట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఆల్ దేర్ అండ్ దేర్ టీమ్స్ ఇన్ ప్రొవైడింగ్ యాజ్ fast relief as possible.